హే యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈరోజు నేను నా బ్లాగ్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లో ఉండే ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము, మెట్రో వచ్చింది. సో టికెట్ తీసుకొని వెళ్దాం ఇంట్లో. సో గైస్, ఇప్పుడు టికెట్ అయితే తీసేసుకున్నాము. స్కాన్ అవ్వట్లే. సో గైస్, ఇది టికెట్ స్కాన్ అవ్వట్లేదు. సో గైస్, లోపలికి వచ్చేసామండి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 1కి వెళ్తున్నాం. సో చూద్దాం వెళ్తాని, ఇది దొరికిద్దో ట్రైన్ దొరికిద్దో మనకి ఏంటిది అనేది. ప్లాట్ఫామ్ 1కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో గైస్, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాం. అండ్ చూడండి గైస్, ఇక్కడ క్లోత్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మెట్రో స్టేషన్లో. నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే టైం ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది, మార్నింగ్ 9 అవుతుంది, ఇంకా తిరగలేదు. సో ఇక్కడ షాప్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ షాప్స్ అన్ని. సో ఇప్పుడు ట్రైన్ వచ్చింది అండ్ ట్రైన్ ఎక్కుదాం అండ్ ట్రైన్లో కలుస్తాను లేదుగా. ట్రైన్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిద్దా లేదా ఇక్కడ నుంచి వచ్చిద్దా తెలియదు. వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. అండ్ గైస్, మీరు ఎప్పుడు ట్రైన్స్ దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఎప్పుడు ఈ ట్రైన్స్ని ట్రాక్స్ని జంప్ చేయడం కానీ క్రాస్ చేయడం కానీ చేయకండి. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు వచ్చిద్దో చూడండి. ఇప్పుడు సడన్గా వచ్చేసి ట్రైన్ ఎప్పుడు వచ్చిద్దో ఏంటిదో. సో ఎప్పుడు జంప్ కానీ క్రాస్ కానీ చెయ్యకండి. సో గైస్, మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ మీకు ఆ రోజు చెప్పాను కదా నేను అక్కడికి మురి మా పాత బ్లాగ్స్ చూసుంటే పోయిన బ్లాగ్లో చెప్పాను మీకు నేను ఇక్కడ ప్రత్యంగర దేవాలయం ప్రత్యంగర అమ్మవారిది స్టాచ్యూ కట్టిస్తున్నామని. సో ఆ గుడికి వచ్చాము. ఇక్కడ ఇక్కడ స్టాచ్యూ ఉంది. సో వెళ్దాము అండ్ చూద్దాం. సో గైస్, ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ అమ్మవారిని షూట్ చేయనియరంట. సో గైస్, షూట్ చేయనియర్ అని అనుకుంటున్నా. సో చూడండి ఇక్కడ సీసీ కెమెరా నుంచి కొద్దిగా ఇక్కడ చూడండి. ఇక్కడ షూట్ చేయనిస్తే నేను మీకు చూపిస్తాను, లేదా ఇక్కడ ఇక్కడ డిస్ప్లే చూడు అక్కడ నుంచి చూపిస్తాను. సో గైస్, నేను మీకు చెప్పాను కదా షూట్ చేయనియర్ అని. సో ఇక్కడ నుంచి చూడండి, అక్కడ మనకి విగ్రహం పెడతారు చూడండి. అప్పుడు నేను మీకు అక్కడికి వెళ్తాం కదా ఇలాగో టెంపుల్కి, అప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే షూట్ చేయనియట్లేదు ఇక్కడ. గైస్, ఇప్పుడు గుడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. గుడిలో ఎక్కువ షూట్ చేయనియలేదు, అందుకే నేను మీకు సీసీ కెమెరా నుంచి చూపించాను, అది ఆ టీవీలో నుంచి. సో ఇప్పుడు మనం వచ్చాము విశాల్ మెగా మార్ట్. సో ఇక్కడ బయటే బట్టలు అన్నీ ఉన్నాయి. సో చూద్దాం, ఇది విశాల్ మార్ట్ అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. సో చూద్దాం, ఇక్కడైతే అన్ని డ్రెస్సెస్ అని నేను అనుకుంటున్నా, లేదు గ్రాసరీస్ ఏమైనా ఉంటాయా, లేదు ఓన్లీ డ్రెస్సెస్. చూద్దాం ఇక్కడ బయట మనకి ఇక్కడ అన్ని డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. బయట ఇక్కడ అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉంది. అన్ని టీషర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో గైస్, ఇక్కడ చూడండి టీషర్ట్స్. సో గైస్, బయట అయితే ఎన్ని పెట్టారు ఇక్కడ సేల్ 99 అంట. 99కి టీషర్ట్స్ ఏదైనా ఒకటి తీసుకోవచ్చు ఇక్కడ. సో గైస్, ఇది చూడండి ఎంత బాగుందో.
బయటైతే ఉన్నాయి సో లోపలికి వెళ్ళి చూద్దాం లెట్స్ గో సో గైస్ ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ గ్రాసరీస్ కూడా ఉన్నాయి నేను ఓన్లీ క్లోత్స్ అనే అనుకున్నాను చూడండి ఇక్కడ సో గైస్ ఇది ఒకే ఒక ఫ్లోర్ అని నేను అనుకుంటున్నాను మరి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో తెలియదు ఇక్కడ ఇది ఒకే సింగిల్ ఫ్లోరేనా లేకపోతే ఇంకా పైన ఫ్లోర్స్ ఉన్నాయా అనేది తెలీదు ఇక్కడ చూడండి అన్నీ అక్కడ బెడ్స్ ఉన్నాయి ఫోల్డింగ్ బెడ్స్ అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మ్యాజిక్ కార్ అంట ఫైనలీ షాప్ అయితే ఇది సో గైస్ ఇవి ఇక్కడ అన్ని డ్రెస్సెస్ ఎక్కువ ఇక్కడ గర్ల్స్ కే ఉన్నాయి సో గైస్ ఇటు గర్ల్స్ అండ్ అటు బాయ్స్ సెక్షన్ ఇంతా గర్ల్స్ సో గైస్ అటు బాయ్స్ అనుకున్నాను అటు కూడా బాయ్స్ లేవు మొత్తం ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఉన్నాయి మొత్తం డ్రెస్సెస్ సో గైస్ ఓన్లీ ఇది ఒకే ఫ్లోర్ ఇది ఇంకా పైన లేదు అని నేను అనుకున్నా ఓకే సో గైస్ పైన కూడా ఉంది అనుకుంటా సో చూద్దాం ఒకవేళ పైన ఉంటే వెళ్దాము లేదంటే వెళ్ళిపోదాం బయటకు వెళ్ళిపోదాం మీ షాప్లో నుంచి సో గైస్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది ఇక్కడ కూడా క్లోత్స్ ఉన్నాయి ఇది సెకండ్ ఫ్లోర్ ఇక్కడ కూడా అన్ని క్లోత్స్ ఉన్నాయి ఇక్కడ బాయ్స్ ఉన్నాయా ఓ గైస్ ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి సో గైస్ ఇది సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి ఇటు సో గైస్ ఇక్కడ చిన్న చైర్స్ అండ్ ఇక్కడ స్లేట్స్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ బాల్స్ ఇది మన అవుట్ఫిట్ అండ్ ఇక్కడ గన్స్ ఉన్నాయి ఏం గన్ ఇది సరే ఇది ఆఫర్లో 149 ఉంది ఇక్కడ గన్ అయితే సూపర్ ఉంది ఒరిజినల్ బుల్లెట్స్ ఉంటే బాగుండుద్ది ఇక్కడ అయితే అన్ని కొంచెం తక్కువలో ఉందని చెప్పచ్చు అండ్ ఇక్కడ టెడ్డీ బేర్స్ అండ్ ఇక్కడ ఇది సో గైస్ ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ స్టేషనరీ థింగ్స్ మొత్తం స్టేషనరీ నీడ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇటు బ్యాగ్స్ ఉన్నాయి ఈ బ్యాగ్ అయితే సూపర్ ఉంది అండ్ ఇటు మొత్తం క్లోత్స్ ఇటు సో చూద్దాం ఇంకొక ఫ్లోర్ ఉందని అనుకుంటున్నా ఇంకో ఫ్లోర్ ఉంటే వెళ్దాం పైకి అండ్ ఇటు టీ షర్ట్స్ ఉన్నాయి కానీ
కడడన్న ఇక్కడ టీషర్ట్స్ సో గైస్ ఇక్కడైతే ఎన్ని ఉన్నాయి చూద్దాం ఇంకా పైన ఏముంటాయి ఏంటి కదా సో గైస్ ఇప్పుడు వచ్చాం థర్డ్ ఫ్లోర్కి ఇక్కడ కూడా క్లోత్స్ ఉన్నాయి ఇక్కడ మీకు క్లోత్స్ లవర్ అంటే ఇక్కడికి రావచ్చు మీరు మొత్తం అన్లిమిటెడ్ క్లోత్స్ ఇక్కడ ప్రతి ఫ్లోర్ ఫ్లోర్కి క్లోత్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసి మెన్స్ వేర్ ఇక్కడ మొత్తం థర్డ్ ఫ్లోర్లో సో ఫోర్త్ ఫ్లోర్ కూడా ఉంది నేను ఓన్లీ ఒక్క ఫ్లోర్ అనే అనుకున్నాను సో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి సో ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం సో గైస్ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం బెడ్షీట్స్ అండ్ ఇక్కడ ఇక్కడ పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి చాలా పెద్ద మాల్ ఇది యోగా మ్యాట్స్ ఉన్నాయి అంబ్రెల్లాస్ అండ్ అటు కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇటు అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ ఇక్కడ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ కప్ మగ్స్ కప్స్ ఉన్నాయి అన్ని 69.99 లో వస్తున్నాయి కప్స్ అన్ని ఇక్కడ అండ్ గైస్ చూడండి అండ్ ఇటు వాటర్ బాటిల్స్ అండ్ ఇటు లంచ్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి అండ్ ఇటు వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని అండ్ ఇక్కడ చిన్నపిల్లల మగ్స్ కూడా ఉన్నాయి లంచ్ బాస్కెట్స్ అండ్ అక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి సూట్ కేసెస్ బ్యాగ్స్ సో గైస్ థర్డ్ ఫ్లోర్ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం అండ్ ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాము ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దామని చూద్దాం ఫోర్త్ ఫ్లోర్లో ఏముందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మాల్ అనేసి ఇది సో వెళ్దాం సో గైస్ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇదే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఓవెన్ స్టఫ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే మొత్తం గ్రాసరీ ఐటమ్స్ ఉన్నాయి హోమ్ నీడ్స్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ తక్కువలు ఉన్నాయి ఇక్కడైతే మొత్తం కిచెన్ నీడ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇటు సో గైస్ ఇప్పుడైతే మొత్తం మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము ఫోర్ ఫ్లోర్స్ మాల్ క్లోత్స్ అయితే అన్లిమిటెడ్ క్లోత్స్ ఇక్కడ మొత్తం అండ్ అది కాకుండా ఇక్కడ ఆఫర్లో చాలా తక్కువలో ఉన్నాయి అన్ని ఆఫర్లో ఉన్నాయి సో మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్ విక్టోరియా దగ్గర ఉంది విక్టోరియా ప్లే గ్రౌండ్ సంథింగ్ విక్టోరియా ప్లే గ్రౌండ్ అని అనుకుంటున్నాం అక్కడ ఉంది ఇది విశాల్ మార్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఈ మాల్ని విజిట్ చేయొచ్చు
అండ్ ఇప్పుడు ఈ మాల్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. మొత్తం కిచెన్ ఐటమ్స్, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో గైస్ ఇప్పుడైతే మొత్తం షాప్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.